ఏం చేసినారు? బిఎల్ సంతోష్ జీ ఏం తప్పు చేసినారు? బిఎల్ సంతోష్ జీ, బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లేవు, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లేవు, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కాలే, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ డిపాజిట్ చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే. వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. రకరకాల ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు. ఎన్నైతే ఏడోనే ఏడ్చిండు, పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే, కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు. ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే, నేనేం చేయలే, మాకేం తప్పులేదు, మా నాయకులంతా మంచోళ్ళే, కానీ నేను కోర్టుకు పోతా. ఎందుకంటే మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయనను అరెస్ట్ చేయొద్దట, దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట, దానికోసం కోర్టుకు పోయాడు. సరే కోర్టు ఏమన్నది, సరే అరెస్ట్ చేయకపోతే చేయము, విచారణకు రా అన్నది. నిన్నేం చేసిండు? విచారణకు కూడా రావడం. మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి. ఏం చేసినారు బిఎల్ సంతోష్ జీ? ఏం తప్పు చేసినారు బిఎల్ సంతోష్ జీ? బిఎల్ సంతోష్ కి ఫామ్ హౌస్ లేవు, బిఎల్ సంతోష్ కి బ్యాంక్ అకౌంట్ లేవు, బిఎల్ సంతోష్ జీ ఎమ్మెల్యే కాలే, బిఎల్ సంతోష్ జీ ఎంపీ కావాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ డిపాజిట్ చేయాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనుకోలే, బిఎల్ సంతోష్ జీ కుటుంబం కోసం పదవులు ఇప్పించుకోవాలనుకోలే. వాళ్ళ బిఎల్ సంతోష్ జీ కేవలం ఈ దేశం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి. రకరకాల ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు. నిన్నైతే ఏడోనే ఏడ్చిండు, పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే, కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు. ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే, నేనేం చేయలే, మాకేం తప్పులేదు, మా నాయకులంతా మంచోళ్ళే, కానీ నేను కోర్టుకు పోతా. ఎందుకంటే మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయనను అరెస్ట్ చేయొద్దట, దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట, దానికోసం కోర్టుకు పోయాడు. సరే కోర్టు ఏమన్నది, సరే అరెస్ట్ చేయకపోతే చేయము, విచారణకు రా అన్నది. నిన్నేం చేసిండు? విచారణకు కూడా రావడం. మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి.